తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి ఒక ఆర్డినెన్స్ విడుదల చేస్తూ ఆర్డినెన్స్ నంబర్ తెలంగాణ ఆర్డినెన్స్ నంబర్ 2 ఆఫ్ 2020 అర్ధరాత్రి దుర్మార్గంగా దొడ్డిదారిన రాజ్యాంగం ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హక్కుని దుర్వినియోగం చేస్తూ విడుదల చేస్తూ ఆర్డినెన్స్ నంబర్ 2 ఆఫ్ 2020 విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కోసం పని చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పదకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అహర్నిశలు శ్రమిస్తూ పని చేస్తున్నటువంటి ఈ రోజు మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి కారణమై తెలంగాణ రాష్ట్రంలో మనం పరిపాలన చేసుకోవడానికి కారణమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగస్తులు లక్షలాది ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి జీతాలు కట్టేదికే జీతాలల్లో పెన్షన్లల్లో కోతలు విధించడానికి విడుదల చేసినటువంటి ఈ ఆర్డినెన్స్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వ్యతిరేక ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ ఆర్డినెన్స్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం డీటెయల్స్ లోకి వెళ్తే గనక కరోనా వ్యాధి విజృంభిస్తూ లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 మార్చి 2020 నాడు జీవో 27 విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అలానే పబ్లిక్ సెక్టార్ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి జీతాలల్లో కోత విధించడం జరిగింది దాన్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఏప్రిల్ మాసంలో కూడా ఒక జీవో విడుదల చేయడం జరిగింది ఇదే విధంగా కొనసాగిస్తామని ప్రజా ప్రతినిధులకు 75% కోత సెంట్రల్ సర్వీసెస్ కి చెందినటువంటి ఉద్యోగస్తులకు 60% కోత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు 50% కోత పెన్షనర్లకు 25% కోత ఫోర్త్ గ్రేడ్ వర్కర్స్ కి 10% కోత విధిస్తూ మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో ఈ కోతలు విధించడం ద్వారా ఉద్యోగస్తులు గాని పెన్షనర్లు గాని మొదటి నెల అరే అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు కదా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు కదా మనం కూడా మన జీతాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వదులుకోవడం మనం కూడా భావ్యమే అనే ఉద్దేశంతో మొదటి నెల ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వానికి సహకరించడం జరిగింది ఒక నెల అంటే ఉద్యోగస్తులు ఎందుకంటే ఉద్యోగస్తులు గాని ఉపాధ్యాయులు గాని పెన్షనర్లు గాని కేవలం వారికి వచ్చే జీతం మీద వారికి వచ్చే పెన్షన్ మీద బతికేటువంటి కుటుంబాలు ఒక నెల పర్వాలేదు మనము మన పాత్ర పోషిద్దాము మనం కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటు పడదామని ఆలోచన చేసినప్పటికీ కంటిన్యూస్ గా ప్రతి నెల కూడా అదే విధంగా కోతలు విధించడం వల్ల ఈఎంఐలు కట్టలేక ఇంట్లో పిల్లలని కుటుంబాన్ని పోషించలేక తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో రాష్ట్రానికి చెందినటువంటి దాదాపు 4 లక్షలకు పైగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు దాదాపు 1 లక్షకు పైగా ఉన్నటువంటి పెన్షనర్లు లక్షలల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా కలిసి ఒక ఐక్య వేదికగా ఏర్పడి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల ఐక్య వేదికగా ఏర్పడి ఉద్యమాలు చేసి ప్రభుత్వానికి విన్నతులు ఇచ్చి తీవ్రంగా పోరాటం చేసినప్పటికీ చివరికి జూన్ 1వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా డివిజన్ మండల కేంద్రాలలో
పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అనేక ఉద్యోగ సంఘాలు అనేక పెన్షనర్ సంఘాలు హైకోర్టు ని ఆశ్రయించి హైకోర్టు ని కూడా ఆశ్రయించడం జరిగింది మాకు అన్యాయం జరుగుతుందని ఇదే విధంగా వివిధ ఉద్యోగ సంఘాలు వివిధ పెన్షనర్ సంఘాలతో పాటు మేము కూడా ఇవాల కాంగ్రెస్ పార్టీ తరపున ఇవాల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇవాల బిల్ ఒకటి దాఖలు చేసే పరిస్థితిలో ఉంటే అన్ని రెడీ చేసుకొని హైకోర్టు ని ఆశ్రయించాలనుకుంటే అర్ధరాత్రి ప్రభుత్వం దొడ్డిదారిన దుర్మార్గంగా ఆర్డినెన్స్ విడుదల చేయడం జరిగింది ఈ ఆర్డినెన్స్ విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం చాలా స్పష్టంగా మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల పెన్షనర్ల వ్యతిరేక ప్రభుత్వం అని చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తున్నది ఇవాల మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు గతంలో ఎన్నికల కన్నా ముందు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు నాకు రెండు కన్నులు అని చెప్పినటువంటి మీరు ఇవాల అదే ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్లని ఎందుకు పస్తులు ఉంచుతున్నారని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం మీరే గతంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కేంద్ర ఉద్యోగస్తులకు సమానంగా వేతనాలు ఇస్తామని ఎన్నికలకు చెప్పినటువంటి మీరు ఇవాల కేంద్ర ఉద్యోగస్తులతో సమానంగా వేతనాలు కూడా దేవుడేరు గాని ఉన్న జీతాలలో కోత విధిస్తూ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్ల పాలిట శాపంగా మీరు ఎందుకు మారినారని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం వాస్తవానికి ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినారంటే ముఖ్యమంత్రి గారు విడుదల చేసినటువంటి ప్రభుత్వం విడుదల చేసినటువంటి 30వ తారీఖు 3వ నెల మార్చి 30 2020న విడుదల చేసిన జీవో నంబర్ 23 చట్ట వ్యతిరేకము జీవో నంబర్ 23 27 న్యాయస్థానంలో నిలవదు ప్రభుత్వం దొడ్డిదారిన ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించి ఈ జీవో నంబర్ 27 ని తీసుకొచ్చింది కాబట్టి ఆ జీవో నంబర్ 27 ని హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తది అని భావించి కుట్రలో భాగంగా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల పెన్షనర్ల వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందనే విషయాన్ని తెలియజేస్తూ చాలా స్పష్టంగా ఇదే అంశం కేరళ హైకోర్టులో కూడా ఇదే అంశానికి సంబంధించి కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం 6 రోజులకు అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలని కోత విధిస్తే అక్కడ హైకోర్టు చాలా స్పష్టంగా కేరళలో ఉన్నటువంటి హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఏ జీవో నెంబర్ 27 విడుదల చేసినారో దాన్ని బేస్ చేసుకొని కేరళలో ఉన్నటువంటి సిమిలర్ జీవోని హైకోర్టు తప్పుబడుతూ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 27 రాజ్యాంగ వ్యతిరేకము మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 300A కి సంబంధించినటువంటి సెక్షన్ 2 ఏదైతే రైట్ టు ప్రాపర్టీ గురించి చెప్తదో ఆ సెక్షన్ 2 ఆఫ్ ఆర్టికల్ 300A కి మీ జీవో నెంబర్ 27 విరుద్ధమని కేరళలో హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇవ్వడం జరిగింది ఏ సెక్షన్ అయితే ఏ సెక్షన్ 300A సెక్షన్ 2 రైట్ టు ప్రాపర్టీ గురించి చెప్తదో దాన్ని ఉదాహరిస్తూ చాలా స్పష్టంగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మీరు ఈ సెక్షన్ కి వ్యతిరేకంగా మీ జీవో ఉంది కాబట్టి ఏ ప్రభుత్వం కూడా ఆర్టికల్ 300A సెక్షన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలలో కోత విధించే అర్హత ప్రభుత్వానికి లేదు అని చెప్తూ ఉద్యోగస్తులకి జీతం అనేది ఇట్ ఈస్ ద రైట్ టు ప్రాపర్టీ వాళ్ళ హక్కు అది చారిటీ కాదు ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి దానం కాదు జీతం అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కు అని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు మళ్ళీ ఇక్కడ కూడా విడవలుతుందనే భయంతోటే ఈ ఆర్డినెన్స్ కి ఈ ప్రభుత్వం పూనుకున్నది అంతేకాదు జీవో నెంబర్ 27 రాష్ట్ర ప్రభుత్వం ఏ జీవో అయితే విడుదల చేసిందో దాంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే మేము ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ఆఫ్ 1897 ప్రకారము రెడ్ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ని
ఆధారంగా చేసుకొని మేము ఈ జీతాలు పెన్షన్లలో కోత విధిస్తున్నామని ప్రభుత్వం జీవో నంబర్ 27 విడుదల చేయడం జరిగింది. కానీ కోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే ఏ ప్రభుత్వానికి కూడా ఈ ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 గాని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 గాని ఏ ప్రభుత్వానికి కూడా ఈ యాక్ట్ల ప్రకారం జీతాలలో కోత విధించే ప్రొవిజన్ ఎక్కడ కూడా ఈ యాక్ట్లలో లేదు అని చాలా స్పష్టంగా కోర్టు తీర్పులు ఉన్నందుకు ఖచ్చితంగా ప్రభుత్వానికి కోర్టులో చెంపదెంప పడుతుంది. కోర్టు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పెన్షనర్లు ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పు వస్తుందనే భయంతో రాత్రికి రాత్రి అర్ధరాత్రి నాడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి 2020 సంవత్సరంలో ఆర్డినెన్స్ నెంబర్ 2 of 2020 విడుదల చేయడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ని మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉపాధ్యాయులు పెన్షనర్లు అలానే పబ్లిక్ సెక్టర్ లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు గాని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నేను ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టికి ఒక విషయం తీసుకురాదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనే విషయం మనం గనక గమనిస్తే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2020 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 2 ఆర్డినెన్సులు తీసుకొచ్చింది. ఇవాళ ఉద్యోగస్తుల జీతాలు పెన్షన్లు కోత విధించే ఆర్డినెన్స్ ఏమో ఆర్డినెన్స్ నెంబర్ 2 of 2020. దీనికన్నా ముందు కూడా ఒక ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ ఏంటంటే ఆర్డినెన్స్ నెంబర్ 1 of 2020. ఆర్డినెన్స్ నెంబర్ 1 దేనికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మనందరికీ హామీ ఇచ్చినటువంటి KG-PG ఉచిత విద్యకు తూట్లు పొడుస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతిస్తూ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ నెంబర్ 1 of 2020. అంటే ఆర్డినెన్స్ నెంబర్ 1 ఏమో మనకు హామీ ఇచ్చినటువంటి పేదలు ఉచితంగా చదువుకోవడానికి హామీ ఇచ్చినటువంటి KG-PG ఉచిత విద్యకు తూట్లు పొడుస్తూ మన యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీలని మన ప్రభుత్వ పాఠశాలలని మన ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలని నిర్వీర్యపరుస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలకి అవకాశం ఇస్తూ విద్యని తెలంగాణ రాష్ట్రంలో అంగట్లో సరుకుగా అమ్ముకోవడానికి విడుదల చేసినటువంటి ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ నెంబర్ 1 of 2020. ఇక ఆర్డినెన్స్ నెంబర్ 2 ఏంది, ప్రభుత్వం కోసం పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించినటువంటి ఉద్యోగస్తుల పొట్టగొడుతూ ఉద్యోగస్తుల జీతాలకు కోత విధించడానికి తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ నెంబర్ 2 of 2020. అంటే ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగం ఆ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వెసులుబాటుని ఎంత దుర్మార్గంగా ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో తీసుకురావడానికి ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ఏ విధంగా ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతుంది అని ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ కూడా గతంలో విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే మేము గతంలో తీసుకున్నటువంటి రాష్ట్రం కోసం తీసుకున్నటువంటి అప్పులకు సంవత్సరానికి 37,400 కోట్ల రూపాయలు మేము మిత్తి రూపంలో కట్టాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం. కాబట్టి మేము గతంలో తీసుకున్నటువంటి అప్పులకు మిత్తీలు కట్టలేకపోతున్నాం, కాబట్టి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక స్టేట్మెంట్ విడుదల చేయడం జరిగింది. నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కోసం పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్ల తరఫున ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. మేము గతంలో కూడా ప్రజలను ప్రతిపక్షాలు అందరూ కూడా చాలా స్పష్టంగా మీరు అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు, మీరు అడ్డగోలుగా మిత్తీలకు అంటే అత్యధిక రేటు మిత్తీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే 11% అప్పు చేస్తున్న ప్రభుత్వం, ఏదైనా మిత్తికి అప్పు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వమే అనేది ప్రజల దృష్టికి తీసుకొస్తూ మీరు అడ్డగోలుగా అప్పులు చేయడం ద్వారా
అప్పులకు మీరు మిద్దీలు కట్టలేక ఇవాల మా ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఇవాల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పాలించే హక్కు ఏ మాత్రం లేదు అని కాంగ్రెస్ పార్టీ తరపున నేను చెప్తున్నాను మన ప్రభుత్వంలో మీ కోసం పనిచేసేటువంటి ఉద్యోగస్తులకే జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వానికి పాలించే హక్కు ఏ మాత్రం కూడా లేదు అని నొక్కి చెప్తూ అది ఈ మీ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోవడానికి జీతాల కోత విధించడానికి మీరు ఆర్డినెన్స్ రూపంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చినారంటే అసలు మీకు ఏ మాత్రం కూడా పాలించే నైతికత బాధ్యత లేదు మీకు అర్హత లేదు మీకు సమర్థత కూడా లేదు ఎందుకంటే మీరు మీ మేము చేసినటువంటి అప్పులకు మిత్తిని కట్టలేక మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం అంటే మీకు అసలు పాలించే హక్కే కాదు పాలించే అర్హత కూడా మీరు కోల్పోయినారు ముఖ్యమంత్రి గారు ఇవాల రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా క్షమాపణ చెప్పి తక్షణమే ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది।